తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలం పేడపర్తి గ్రామ పంచాయతీ టీడీపీ అభ్యర్థిగా శ్రీదేవి నామినేషన్ వేశారు. ఎంతో మంది రాజకీయ ప్రలోభాలు పెట్టినప్పటికీ ఎటువంటి బెదిరింపులకు గురి కాకుండా పోటీకి నిలబడ్డామని సత్యనాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీదేవి మాట్లాడుతూ మా మామగారి సత్యనాగిరెడ్డి ఆశీస్సులతో విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్తి మండలం పెడపర్తి గ్రామంలో ఉండడం జరిగింది. మరి ఎక్కడ చూడని విధంగా ఇక్కడ ఎటువంటి రాజకీయాలకు ప్రలోభాలకు గురి కాకుండా భయం లేకుండా ఒక స్త్రీ ముందుకు వచ్చింది. ఎక్కడైనా నియోజకవర్గంలో చూసినా, మండలంలో చూసినా, ఏ పంచాయతీ చూసినా మినిమం ఒక 10-15 మంది వార్డు సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసే వైనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ పెడపర్తి గ్రామంలో అన్నిటికీ భిన్నంగా ఒకే వ్యక్తి, ఒక మహిళ ఎటువంటి రాజకీయాలకు ప్రలోభాలకు భయపడుకోకుండా, ఎటువంటి తాటాకి చెప్పులు భయపడుకోకుండా నేరుగా 10 మంది లేకపోవచ్చు కానీ పెడపర్తి గ్రామ ప్రజలు వెనక ఉన్నారని చెప్పి ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకంతో ఆమె ఈ రోజు వెళ్ళి మామకు తగ్గ కోడలుగా పేరు సంపాదించుకునే విధంగా ఈరోజు ఎవరైతే ఈ పెడపర్తి గ్రామ సర్పంచ్ టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు నామినేషన్ వేసి వారు ప్రచారం ముగిసిన ఇప్పుడే వారు గృహాలు చేరుకున్నారు. మరి మనతో పాటు టీడీపీ బలపరిచిన అభ్యర్థి పెడపర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈమె ఒక్కమే పోటీ చేయడం, ఈ వెనకాల కూడా ఏ 10 మంది కూడా వార్డు మెంబర్లు లేకుండా ఆమె ధైర్య సాహసాలకి ఇది నాందిగా భావిస్తున్నాము. మరి నేరుగా వారిని తీసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు మీరు పెడపర్తి గ్రామం నుంచి పెడపర్తి ప్రజలు నమ్ముకొని మీరు సర్పంచ్గా నామినేషన్ వేసి మీ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహించుకున్నారు, అసలు ఏ ధైర్యంతో మీరు వేశారు? పెడపర్తి ప్రజలకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు మీకెందుకు ఓటేనని మీరు ఏం చెప్తారు? మా మామయ్య గారు వెనకాల ఉన్నారండి. మా మామయ్య గారు చేశారు ప్రెసిడెంట్. అతను చేసిన పనులు ఇంకంటే ఎక్కువగా చేద్దామని, ఒక మెట్టు ఎక్కువగా చేద్దామని చేస్తున్నాను. నాకు 10 మంది వార్డు నెంబర్ లేకపోయినా పెడపర్తి ఊరు జనం అంతా నా వెనకాల ఉన్నారని నేను పోటీ చేస్తున్నాను. మరి మిగిలిన సభ్యులకి, కొంతమందికి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో పనిచేసే కొంతమంది కార్యకర్తలకు అధికార పార్టీ నుంచి బెదిరింపులు రావడం వల్ల వాళ్ళు బెదిరిపోయారు. మరి మీరెందుకు ఏ ధైర్యంతో మీరు నిలబడ్డారు? ఈ పెడపర్తి గ్రామం మీకు ఏ మంచి చేద్దాం నిలబడ్డారు, మీరేం చెప్తారు? మా మామయ్య గారు ఉన్నారని సపోర్ట్తో నేను ధైర్యంగా ఎదురికి వచ్చానండి, పోటీ చేద్దాం. ఒకవేళ మీకు గనక 13వ తారీఖున గ్రామ సర్పంచ్గా మీరే గనక నెగ్గితే, మరి అటువంటి పట్టం కట్టని ఈ పెడపర్తి గ్రామానికి మీరు ఏ రకంగా సర్వీస్ ఇస్తారంటే, ఏ రకంగా సేవ చేస్తారంటే మీరేం చెప్తారు? మా మామయ్య గారు 100% చేశారు, దానికంటే ఎక్కువగా చేద్దామని నేను పోటీ చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉంటుందండి చాలా మందికి. ఎంతమందినో భయపెట్టి పింఛని తీసేస్తాం, మీకు ఇల్లు లోన్లు తీసేస్తాం అయ్యి అని బెదిరించారండి. వాళ్ళ సమస్యలు తీరుద్దామని నేను పోటీగా సర్పంచ్ పోటీగా నిలబడ్డాను. అర్థమైందమ్మా. పెడపర్తి గ్రామంలో నీటి సమస్య ఉండొచ్చు, డ్రైనేజీ సమస్య ఉండొచ్చు, ఇటువంటి చాలా సమస్యలు ఉండొచ్చు కదా. మీరు నెగ్గితే ఆ సమస్యలు ఎలా మీరు అధిగమిస్తారండి, మీరేం చెప్తారు? అలమేలు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారండి, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఆయన ద్వారాగా మేము సమస్యలు తీరుస్తాం. సరే, ఇప్పుడు మరి 13వ తారీఖున నామినేషన్స్ అయితే ప్రక్రియ కొనసాగిపోయింది, రేపు మీకు గుర్తు వచ్చింది ఏమన్నా? ఆయన గుర్తిచ్చారమ్మా? మంచం గుర్తొచ్చిందండి. ఒకటో నెంబర్ మీ బ్యాలెట్ నెంబర్? మా బ్యాలెట్ నెంబర్ ఒకటో నెంబర్, మంచం గుర్తండి. మరి మరి 13వ తారీఖున విజయం ఎంతవరకు కన్ఫర్మ్ అనుకుంటున్నారు? అది 100కి 100 పాలు విజయం అని అనుకుంటున్నామండి. ఆ తర్వాత దేవుడు ఇస్తాడు. మా వెనకాల గ్రామ ప్రజలు ఉన్నారండి, మద్దతు ఇస్తారని మేము ధైర్యంగా పోటీకి దిగామండి. వెనకాల గ్రామ ప్రజలు ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు మా మామగారు చూపించిన దారే మాకు శిరోధారం చెప్తున్నారు. అదేవిధంగా మా మామగారు ఈ పెడపర్తి గ్రామానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని నెగ్గిస్తాను చెప్తున్నారు. మాకు ఎటువంటి ప్రలోభాలకు మేము లొంగము లెక్క చెయ్యము, ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి మామకు తగ్గ కోడలుగా పేరు తెచ్చుకోవాలి కాబట్టి నేను ఈ రాజకీయాల్లోకి ఉంటున్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు 13వ తారీఖున మంచం, ఆవిడకి మంచం గుర్తించారని చెప్తున్నారు. అది మంచం గుర్తుపైన అమూల్యమైన ఓటు వేసి ముద్ర వేసి గెలిపించమని ప్రార్థన కూడా చేశారు. మరి చూద్దాం, 13 సాయంత్రం వరకు వేచి ఉండాల్సిందే. మరి ఆ ఫలితం తర్వాత ఎటువంటి పరిణామాలు చేసి వస్తాం. సత్యనాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు నుంచి ఆయన రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవకై వారి జీవితాన్ని అంకితం చేశారు. ఈరోజు కొద్దిగా రాజకీయ పరిజ్ఞానం ఉండగానే వాహనాలు, ద్విచక్ర వాహనాలు తిరిగే ఈ రోజుల్లో సుదీర్ఘ రాజకీయం ఉన్న ప్రజలపై మనల్ని ఉన్నా సరే, ఈనాడుకు కూడా ఏదైతే అన్న నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గుర్తు ఏదైతే సైకిల్ ఉందో ఆ సైకిల్పై ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ
కొనసాగిస్తూనే ఇప్పటివరకు కొనసాగుతున్న నాగిరెడ్డి గారితో మన ఇంటర్వ్యూ కొనసాగుతుంది. మరి ఈ రోజు మన ఇంటర్వ్యూ నాగిరెడ్డి గారు వారి యొక్క కోడల్ని పెడపర్తి గ్రామ సర్పంచిగా ఎటువంటి అభ్యర్థులు లేకుండా కేవలం ధైర్యమే సాహసంగా ఊపిరిగా భావించి వారి అనుభవాలు కోడలతో నెంబర్ వేసుకుంటూ ఈ రోజు పెడపర్తి గ్రామ సర్పంచిగా పోటీ చేయించడానికి ఆయన దోహదపడుతున్నారు. అటువంటి వ్యక్తితో ఈ ఇంటర్వ్యూ కార్యక్రమం కొనసాగుతుంది. నాగిరెడ్డి గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1972లోనే మీరు రాజకీయంలోకి వచ్చారు. ఎన్నో అవకతవకలు చూసుంటారు, ఎంతో రాజకీయమే చేస్తుంటారు. చెప్పండి సార్, అసలు ఈ రాజకీయాలు రావాలని లేకపోతే ఇలా ఉండాలని మీకు ఎందుకు అనిపించింది నేను చెప్తాను. 1970 నాటికి ఈ ఊళ్ళో ప్రజలంతా నాగిరెడ్డి గారంటే ఒక రకమైన అభిమానం, ఉపదేశం రావడం, తర్వాత ఏ పని ఉన్నా వాళ్ళకి వెంటనే వెళ్ళి మామూలుగా సాయం చేయటం, ఎవరికైనా ఒంట్లో బాగోపోతే మళ్ళీ ఎక్కడికో హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఇలాగ మొత్తం మీద ఎన్నో రకాలుగా సేవ చేస్తూ 70 నుంచి బట్టి మూలారెడ్డి గారు రావారం ఎమ్మెల్యే మూలారెడ్డి గారు, నేను అతను అక్కడ రావారని ప్రెసిడెంట్, నేను ఇక్కడ 70లో ఏకగ్రంగా ప్రెసిడెంట్, మేమిద్దరం బావ మరిదిలం. దాని మీద మేము ఇప్పటికీ మేమిద్దరం కూడా రావారం మూలారెడ్డి గారు నేను ఇప్పటికీ ఒకే ఒక పార్టీలో ఉండి తెలుగుదేశానికే మామూలుగా పనిచేస్తూ ఇంక ఎవరు ఏమన్నా మామూలుగా మారే పొజిషన్ ఎప్పుడూ మామూలుగా చేయలేదు. మేము కరెక్ట్గా మేము చేసేది ఏ ఒక్కరికి జరగకుండా మొత్తం మీద పెద్ద పెద్ద విషయాల్లో మామూలుగా కొన్ని విషయాలు సమితి విషయాల్లో అది రాయవరం మనసు గారు కూడా మా ఓట్లతో ఓడిపోయాడు. చాలా విషయాలు మొత్తం మీద మా ప్రజలు ఏదైనా పని మామూలుగా ఒక ఇక్కడ రోగం వచ్చింది తగ్గలేదు, కాకినాడ తీసుకెళ్ళు అని కాకినాడ తీసుకెళ్ళి జనరల్ హాస్పిటల్లో ఎన్నో రకాలుగా అలాగే క్యారేజీలు మోసి అలాగేలా ఎన్నో చేసేవాడిని ప్రెసిడెంట్ చేస్తూ వాళ్ళకి ఎన్నో సేవలు చేస్తూ ఇంకా ఏదేమైనా ప్రజా సేవ ప్రజల యొక్క వాళ్ళుగా చేసుకోవడం గురించే తప్ప నా కుటుంబం గురించి ఎప్పుడు చూసుకోలేదు. అవసరమైతే మామూలుగా వాళ్ళ మన ఇంట్లో ఏదో పని ఉంటే వదిలేసి ఆ పై వాళ్ళు పనే చూస్తాం. ఇంక నిజంగా చెప్పాలంటే ఆ భూదేవి నన్ను ఈ ప్రజలకు సేవ చేయమని పుట్టించిందేమో అనుకుంటాను. నేను ఇప్పటికీ ఎన్నో పనులు చేసాం, ఎన్ని రకాలుగానో చేసాం, అభివృద్ధులు చేసాం. అప్పటికి రోడ్లు ఉండేవి కాదు, మామూలుగా మామూలు రోడ్లు, మెట్రో రోడ్లు ఇవి మళ్ళీ సిమెంట్ రోడ్లు. కపిలేశ్వరం జమీందారు సత్యనారాయణరావు గారు ఎంపీ అప్పుడు ఒక మామూలుగా సిమెంట్ రోడ్డుకు 100,000 రూపాయలు పంపాడు. సిమెంట్ రోడ్డు పోయించి ఎన్నో రకాల అభివృద్ధులు చేసుకుంటూ వస్తున్నాం. ఆ సత్యనారాయణరావు గారు 100,000 రూపాయలు గ్రాంట్ పంపితే ఆ చింతల వీధి మామూలుగా శుభ్రంగా రోడ్లు పోసేసాక డబ్బు మిగిలితే ఇక్కడ మావుళ్ళమ్మ గుడి ఇది కూడా మామూలుగా ఒక 18 ఏళ్ళు మిగిలితే ఈ మావుళ్ళమ్మ గుడికి గ్రావెల్ తోలాం. మొత్తం మీద మళ్ళీ సిమెంట్ రోడ్డు పడింది. ప్రజల కోసమే నేను ఎప్పుడూ పాటలు పడుతూ వస్తున్నానే తప్ప నా కుటుంబం కోసం ఎప్పుడూ కూడా చూడలేదు. ఏ విధమైన విషయాలు కూడా ఎన్నో చోట్ల 1971లో రాయవరం మనసు గారు 1971లో సమితి ఎలక్షన్కి 1.5 గంటల మీటింగ్కి రాకు, నెగ్గిన పార్టీలో ఉన్నాం, 1.5 గంటల మీటింగ్కి రాకు, నువ్వు మాకు రావక్కలేదు మీ పార్టీకి రావద్దు అని ఆ రోజుల్లో 60 ఏళ్ళు పట్టుకొచ్చి లంచం ఇవ్వబోయారు. అయితే మాకు ఇంకా అదేమొద్దు, ప్రజలు యునానిమస్గా ఇచ్చారు, నేను నెగ్గిన పార్టీలో ఉండాలి. దాని మీద మామూలుగా ఈ 60 ఏళ్ళు మాకెందుకు అంటే ఇంకా నచ్చలేదా ఇంకా చేస్తాం అని కూడా చెప్పి ఎన్నో చెప్పారు. మాకు కావాల్సినోడే తెచ్చండి మహీంద్రా నుంచి. అది ఏదేమైనా ఇంకా నచ్చలేదంటే 60 ఏళ్ళలోనూ 60 పైసలు ఎక్కర్లేదు, మీరు వెంటనే తీసుకెళ్ళిపోండి, ఇలాంటివి పెట్టడం నాకు చేత కాదు. నేను ఎప్పుడు ప్రజలు చాలా అభిమానంగా ఇచ్చారు నాకు.
అంతేగాని ఆ ప్రజల యొక్క కట్ట 5 సంవత్సరాల్లోనూ కూడా తీర్చుకోలేము అనే సమస్య ఆ ప్రజాసేవలోనూ ఉన్నాను నేను ప్రజాసేవ ఇంకా నీటి సంఘం 10 సంవత్సరాలు చేశాను ఇప్పుడు కూడా నీటి సంఘంలో ఉన్నట్టే మేము నీటి సంఘం జరుపుతానే ఉన్నాం అలాగా ఎన్నో రకాల చాలా అభివృద్ధి చేశాం అయితే ఇప్పుడు ఇక్కడ పెడపర్తిలో ఏ ఒక్కళ్ళు కూడా ఇంక పోటీ చేయకూడదు అనే సమస్యతో వచ్చేసింది ఇంక ఏకగ్రీవం ఏక చక్రాధిపతిగా వెళ్ళిపోవాలనే సమస్య జరుగుతుంది కానీ ఇప్పుడు రాజ్యాంగం చట్టం ఓటంటే ఏంటి ఎవరు ఓటు అంటే మామూలుగా ఆస్తులు ఇంకోటి సొంతం కాదు ఈ ఓటు యొక్క వచ్చినప్పుడే భారతీయుడు ఓటు రాకపోతే భారతీయుడు కాదు అనే సమస్య చట్టాన్ని ఏదో చేశారు ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించి పక్కన పెట్టి మొండి రాజకీయాలు చేస్తున్నారు ఆ మొండి రాజకీయాలు జరగకూడదనే సమస్యతోటి మా కోడల్ని తప్పకుండా పెట్టేను తప్ప లేకపోతే మంచిగా చేస్తే నేను అసలు పోటీయే పెట్టను మా కోడల్ని దాని మీద ఇప్పుడు ఏదేమైనా ఓటింగ్ జరగాలి జరగకపోతే ఓటు వేయకపోతే కూడా తేడే ఓటు ఎవళ్ళోటు వాళ్ళు ఉపయోగించుకోలే తర్వాత ఎలక్షన్లో కపటదారు కాదు ఒక మంచిగా లాక్కోవాలి ఓటుని అంతేగాని లేకపోతే నీకు పింఛనీలు తీసేస్తాం మళ్ళీ లేకపోతే ఈ లోన్లు తీసేస్తాం మాకు వైఎస్ఆర్కి చేయకపోతే అనే సమస్యలు చాలా ఒత్తిళ్ళు వచ్చేసినాయి నన్నే మామూలుగా ఇక్కడ వైఎస్ఆర్ మామూలుగా యజమాని నన్నే బెదిరించింది మీరు జాగ్రత్తగా మామూలుగా మీరు ఉండండి మీరు అటు ఇటు చేస్తే మొత్తం మీద మీ లోన్లు కానీ ఏమన్నా తీసేస్తానని చెప్పేసి వాలంటరీని పంపింది వాలంటరీని పంపితే నేను అన్నాను ఆవిడ ఏమైనా ఇచ్చిన ఉంటే పీ ఖాతాలు వారేసుకోమని చెప్పాను అంతే దాని మీద ఇంకెంత బాగా మొండి రాజకీయంగా తయారైన వల్లనే తప్ప లేకపోతే సవ్యంగా చేస్తే ఎత్తు పొజిషన్లోనూ పోటీ చేయకపోదాం ఇంక అసలు ప్రజలు కూడా ఇంకేమీ అల్లాక మీరంతా వచ్చేసి ఇక్కడ ఉండనట్టు ఉంటున్నారు ఉండాలి ఉండకపోతే తీసేస్తారు ఎవరే చెమ్ములు మనయ్య గవర్నమెంట్ ఇచ్చే చెమ్ములు ఆ చెమ్ములు కూడా తీసేస్తాం అంటే ఇంకా అసలు ఇంతకంటే మొండి రాజకీయం ఎక్కడుంటుంది అందుకని మేము తప్పనిసరిగా ఈ తెలుగుదేశం తరపున మామూలుగా మా చిన్న కోడల్ని దేవిని గ్రామ సర్పంచ్గా పెట్టాం పోటీలోను మంచం గురితో వచ్చింది దాని మీద ఓటర్స్ అంతా నా మీద ఉండే అభిమానం అంతా మామూలుగా మా కోళ్ళకి అమూలమైన మీ ఓటు వేసి ఆ మంచం గుర్తు మీద ఈ గుద్ది మా దేవిని తెలుగుదేశం తరపున జాగ్రత్తగా విజయంగా నెగ్గించండి అని మీ అందరినీ కోరుతూ పెడపెట్టి ఓటర్స్ అందరినీ నేను కోరుకుంటూ మా దండం కూడా పెట్టాను కోరుకుంటూ మామూలుగా ఈ ఇందులో దిగాం కానీ ఇప్పుడు దిగాక ప్రెసిడెంట్ వచ్చాక కూడా నేను ఇది ఎన్నో పనులు నేను కష్టపడి పని దగ్గరుండి పని చేయంతాను మీరు జాగ్రత్తగా మామూలుగా చేస్తారని పెడపెట్టి ఓటర్స్ ప్రజలు అందరికీ కూడా నమస్కారం తెలియపరుచుకుంటున్నాం సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నారు కదా మరి ఈ పెడపర్తి గ్రామంలో మీరు ఇప్పుడు పుట్టి ఇక్కడ రాజకీయాలు చేశారు కదా ముఖ్యంగా ఈ పెడపర్తిలో ఏమేమి సమస్యలు మీరు గ్రహించారు ఏమేమి సమస్యలపై మీరు పోరాడండి మీరు ఏం చెప్తారు ఏ సమస్యలు అంటే ఇక్కడ కొన్ని మామూలుగా లోపాలు ఉన్నాయి ఆ లోపాలు అవన్నీ కూడా సరిచేస్తూ అన్ని విషయాలు చూసుకుంటూ వస్తాను వీళ్ళు వాళ్ళు అనే సమస్య ఉండదు తెలుగుదేశం కాంగ్రెస్ అనే సమస్య ఉంటుంది నెగ్గాక అందరూ ఒకటే అలాగే మొత్తం ఎన్నో రకాలుగా చేసుకుంటూ వెళ్తాం ఇప్పుడు కొన్ని ఇంత క్రితం బయళ్ళు గోళ్ళు గట్టా ఉండేవి కాదు ఆ బయళ్ళు గోళ్ళు కూడా మామూలుగా పెట్టి ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధులు చేసాం 1970 నుంచి బట్టి 80 ఒకటి వరకు నా సాహిత్యతలా చేశాను నీటి సంఘం కూడా మామూలుగా ఎక్కడ పైసా తీసుకోకుండా 10-15 సంవత్సరాలు ఇంకా మామూలుగా నేను నీటి సంఘంలో ఉన్నట్టే ఇంకా అందుకని ఏదేమైనా న్యాయాన్ని పాటించాలి అన్యాయాన్ని మరి అరికట్టాలనే నా ఉద్దేశం చిన్నప్పటి నుంచి
ఊళ్ళో కొంత రవడీ రాజకీయ వెనకటి నుంచి ఉండేది వాళ్ళందరిని కూడా మాటలతో మామూలుగా ఉంచాం వంగిపోయారు అలాగా మొండిగా కాదు ప్రజలు లాగట్టుకోవాలంటే నేర్పరితనంగా మామూలుగా లాక్కోవాలి అంతేగాని కాపడతారంటే ఎప్పుడూ మామూలుగా పని అవ్వదు మొట్టమొదలైనా కొసగవదు లాస్ట్కి నిలబడదు అది కాపడతారంటే ఇప్పుడు మేము ఉన్నాను ఇప్పటికీ మన అనుపరితి నియోజకవర్గంలో ప్రెసిడెంట్ గారు అంటూనే ఉంటారు అందరికీ కూడా నేను నమస్కారం బాబా అంటున్నాను చెప్పుకుంటూనే పోతాను ఏంటండి ఆఖరికి ఇంకెక్కడా కూడా రాజమండ్రి కపిలేశ్వరం జమీందారుల దగ్గరికి కాకినాడ కూడా మామూలుగా సైకిల్ మీదే నేను వెళ్ళిపోను ఎప్పుడు సైకిల్ మీదే ఎవరైనా మామూలుగా కోరకపోయి అంటారు సైకిల్ మీద వచ్చేస్తాను నన్ను అంటాను అలాగా ఏదేమైనా నా జీవిత చరిత్ర కంప్లీట్ ప్రజలు పెడపరితి ప్రజలకే కాదు ఈ చుట్టుపక్కల నాకు తెలిసినంత వరకు అందరికీ కూడా ఎన్నో రకాలుగా సేవ చేశాను నా సాయి శక్తిలో చేశాను కానీ నేనేమి సంపాదించుకోలేదు ఏదో నాదే కొంత ఖర్చు పెట్టుకున్నాం దాని మీద ఏదో ప్రజలకే చాలా అభిమానం నేనంటే ఇప్పుడైనా సైకిల్ ఎందుకండి మామూలుగా మోటార్ సైకిల్ చిన్నది కొనండి అంటారు కానీ మనం అలా కొనకూడదు అనే సమస్య కొన్నా కూడా మరి దానికి బోళ్ళు పెట్టుబడి ఉండాలి దానికి ఉండాలి అంటే ప్రజలు అంత అభిమానంగా చెప్తారు నాకు ఏంటి కుతుకులూరు వాళ్ళేటి ఎనపర్తి నియోజకవర్గంలోనే చాలా వరకు అందరికీ తెలుసు దాని మీద ఇంక ఇప్పుడు ఇంతకీ ఈ ఎలక్షన్ కూడా ఏదో జాగ్రత్తగా జరిపించుకుని ఏర్పాటు చేద్దాం ప్రజలకు ఇంకా నేను మా దేవి మా చిన్న కోళ్ళ వెనకాల ఉండి ఇంకా కొంత సేవ ఆవిడతో నేర్పుతూ నేను ఇంకా కొంత సేవ చేద్దామనే ఉద్దేశంతో మామూలుగా ఇందులో దిగే తప్ప లేకపోతే మేము డబ్బుల కోసం ఎప్పుడు ఆశపడలేదు ఇంక ముందు కూడా ఆశపడం ప్రజా సేవ కోసమే మేము కరెక్ట్గా నిలబడి ఉంటాం ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక్కడ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఇక ఎటువంటి ఇది లేకపోయినా మేము పోటీ చేసి పెడపర్తి ప్రజలకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు మరి అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది చాలామంది మీద ఆ రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా అధికార పార్టీని కాదు అని ప్రవర్తిస్తే ఇక్కడ రేషన్ తీసేయడం అదేవిధంగా ఇల్లు పట్టలు ఇవ్వకపోవడం చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇవన్నీ చూసి నాకు రక్తం ఉడికి నేనేమి చేయలేకపోయిన పరిస్థితుల్లో కూడా నా కోళ్ళను పెట్టి నేను రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పెడపర్తి ప్రజలకు మంచి ఉద్దేశంతోనే నా చిన్న కోళ్ళ దేవిని నేను నిలబెట్టాని చెప్పి అని చెప్తున్నారు ఇది మరి ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ ఈశ్వర్తో సాగర్ 19 న్యూస్ అనపర్తి మండలం పెడపర్తి.